హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ నీట్ యూజీ యాస్పెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళకున్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసింది ర్యాంక్ వచ్చేసింది మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే లీస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళు కానీ బార్డర్ మార్క్స్లో ఉన్న వాళ్ళకి కానీ అసలు నెక్స్ట్ ఏంటి మనం ఏం చేయాలి అసలు నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎట్లా మూవ్ అవ్వాలి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి ఎలా పార్టిసిపేట్ చేయాలి అసలు లీస్ట్ స్కోర్ వచ్చింది ఏ క్యాట్లో ఉండాలా బీ క్యాట్లో ఉండాలా బార్డర్ స్కోర్ వచ్చింది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవాలా అనే క్వశ్చన్ మార్క్ ఉంది వీటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ మన రాష్ట్రంలోనే కాకుండా అదర్ స్టేట్లలో పార్టిసిపేట్ చేయొచ్చా ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే అవి ఏ క్యాట్ సీట్స్ ఉంటాయా లేకపోతే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయా అసలు ఓపెన్ స్టేట్స్ అంటే ఏంటి క్లోజ్డ్ స్టేట్స్ అంటే ఏంటి క్లారిటీగా ఈ ఒక్క వీడియో చూస్తే మీకు నీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది కాకపోతే వీడియో లెంత్ ఉంటుంది మీరు మొత్తం చూడాలి ఎక్కడో మిస్ చేసినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి చూసే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ తెలిసిన వాళ్ళందరికీ కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ షేర్ చేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియో చూస్తున్నారు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నాకు అర్థం కావాలంటే మీరు ఒక చిన్న లైక్ చేయాలి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా జాయిన్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్కస్ చేయొచ్చు ఇంకా విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశామండి ఓకేనా ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో చాలామంది యాడ్ అవుతూ ఉన్నారు మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీకు విజన్ అప్డేట్ నుంచి పర్సనల్గా అన్ని హెల్ప్లు అయితే చేయడం జరుగుతుంది సో కంప్లీట్ వెబ్సైట్ యాక్స్ ఇస్తాము కాలేజ్ వైజ్ క్యాస్ట్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి ఈ వెబ్సైట్ యాక్స్ అనేది మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది వెబ్సైట్ యాక్సెస్ చూసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేటా అనేది చూసుకోవచ్చు అండ్ నా పర్సనల్ మొబైల్ నెంబర్ ఇస్తాము పర్సనల్ వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తాము అక్కడ డే టు డే అప్డేట్స్ ఉంటాయి సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ప్రయారిటీ లిస్ట్ లిస్ట్ కానీ ఫీజెస్ కానీ బాండ్స్ కానీ సో ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో దీనికోసం డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ డాట్ ఇన్ అనే స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ ఇస్తాను ఈ విధంగా మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయొచ్చు లేదు అంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ ఇచ్చినా కూడా మీకు పేమెంట్ ఐడి ఇస్తారు ఆ పేమెంట్ ఐడి తర్వాత మీరు ఈ గూగుల్ ఫామ్ని అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో దట్ మీరు మెంటర్షిప్ ప్రోగ్రాంలో యాడ్ అయిపోతారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి గైడెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నన్ను మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు డౌట్స్ ఇదే అడుగుతున్నారు అండ్ నన్ను జనరల్గా యూట్యూబ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు మీకు వచ్చే వీడియోస్లలో కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్కటి మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా నేను నేర్పిస్తాను మీరు నేర్చుకోండి సో ఇక ఫస్ట్ కేస్ ఫస్ట్ కేసు ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసింది మంచి స్కోర్ వచ్చింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేయాల్సింది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడము ఓకేనా కౌన్సిలింగ్ వచ్చేసరికి మనకు ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ ఓకేనా సో వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేవి ఉంటాయి నీట్ నుంచి వెటర్నరీ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది వీసీఐ నుంచి అది కూడా ఉంటుంది మనం మెడికల్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మీకు మంచి స్కోర్ ఉంది కాబట్టి మీరు ఏఐక్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు రెండు తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ తెలంగాణలోని ఏ క్యాట్ గవర్నమెంట్ ప్లేస్ ఏ క్యాట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఏ క్యాట్ అండ్ గవర్నమెంట్ కోటలో పార్టిసిపేట్ చేయొచ్చు తెలంగాణలోని బీక్యాట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లోని బీక్యాట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా సో కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చింది మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అరేంజ్ చేసుకొని పెట్టుకొని కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు కూడా వెయిట్ చేయాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఏదో కాలేజ్తో మాట్లాడడం కానీ అలాంటివేం ఉండవు మీకు ఏఐక్యూ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా ఏఐక్యూ రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేయాలి తెలంగాణ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా తెలంగాణ నోటిఫికేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలి కానీ మీరు ఇప్పుడు చేసేది ఏం లేదు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వెయిట్ చేయడము కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయడము ఆలోపు సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం ఇంతకు మించి మీరు ఏం చేయలేదు ఇంకొక పాయింట్ ఏంటంటే మన మెంబర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళైతే మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ప్రయారిటీ లిస్ట్ కానీ కాలేజ్ వైజ్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు టాప్ స్కోరర్లు మీకు ఈజీగా సీట్ వస్తుందని మీకు అర్థమైపోతుంది సో ఇక లీస్ట్ స్కోరర్లు మధ్యలో ఉన్న బోర్డర్ మార్కుల గురించి మాట్లాడుకుందాము సో లీస్ట్ స్కోరర్లు ఈ లీస్ట్ స్కోర్ల పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఏ క్యాట్కి వెళ్ళాలన్నా బీ క్యాట్కి వెళ్ళాలన్నా ఏ క్యాట్లో మొత్తమే రాదు బీ క్యాట్లో వస్తుందో తెలియదు ఓకేనా మీరు ఒకవేళ బీ క్యాట్కి వెళ్ళాలి అనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలలో బీ క్యాట్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మేనేజ్మెంట్ కోటా కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఆ రిజిస్ట్రేషన్ కోసం మీరు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు మీరు ఏదో చేయాల్సింది ఏం లేదు మీరు కూడా సర్టిఫికేట్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సీ క్యాట్ వాళ్ళైతే సి క్యాట్ సంబంధించిన స్పాన్సర్షిప్ సర్టిఫికెట్స్ కానీ బీ క్యాట్ వాళ్ళు అయితే రెగ్యులర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెడీ చేసుకొని ఏ కాలేజ్కి వెళ్ళాలి ఒకవేళ ఆ కాలేజ్కి వెళ్తే ఫీ అలా పే చేయాలి ఆ ఫీ సంగతి అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి వెయిట్ చేయాలి వీళ్ళకి కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏంటంటే మనకు మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంబీబీఎస్ మిస్ అవుతుంది ఓకేనా కంప్లీట్గా ఎంబీబీఎస్ మిస్ అవుతుంది బీడీఎస్కి వెళ్ళాలా బీఏ ఎంఎస్కి వెళ్ళాలా బిహెచ్ఎంఎస్కి వెళ్ళాలా అనేది పెద్ద డౌట్ సో ఫస్ట్ మీ సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది మీరే డిసైడ్ అవ్వాలి ఎవరు చెప్పరు మీకు ఎంబీబీఎస్ మిస్ అవుతుంది మీరు బీడీఎస్కి వెళ్ళాలనుకుంటున్నారా బీఏ ఎంఎస్కి వెళ్ళాలి బీహెచ్ఎంఎస్కి వెళ్ళాలనుకుంటున్నారా అనేది మీరే డిసైడ్ అవ్వాలి ఇప్పుడు ఎంబీబీఎస్ఏ కాదన్నా నాకు ఏదొచ్చినా పర్లేదు అనుకుంటే అన్ని కౌన్సిల్ లో పార్టిసిపేట్ చేయండి లేదండి నాకు ఎంబీబీఎస్ఏ కావాలి పర్టికులర్గా అంటే మళ్ళీ లాంగ్ టర్మ్లో జాయిన్ అవ్వండి లేదన్నా నాకు బీఏఎంఎస్ బీహెచ్ఎంఎస్ఓ బీడిఎస్ఓ లేకపోతే ఇంకొక కోర్సు నర్సింగ్ లాంటిదో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఎంసెట్లో వెటర్నరీనో అగ్రికల్చరో లేకపోతే బయోటెక్నాలజీనో ఫారెస్ట్రీనో ఇక్కడికి వెళ్ళాలి అక్కడ పార్టిసిపేట్ చేయండి అంటే మీ డెస్టినేషన్ అంటే మీ గోల్ ఏంటి మీ సెకండ్ ఒపీనియన్ ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వాలి ఏ క్యాట్లోకి వెళ్తున్నారా బీ క్యాట్లోకి వెళ్తున్నారా ఏఎంఎస్ఆ హెచ్ఎంఎస్ఆ బీడీఎస్ ఏంటి అనేది చూజ్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ఒక ప్యాటర్న్ చూసుకుంటే జనరల్గా ఒకప్పుడు ఎట్లుండే ఎంబీబీఎస్ బీడీఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఉంది ఓకేనా కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ బీడీఎస్ని మొత్తమే తీసేసారు అంటే స్టూడెంట్స్ ప్రయారిటీ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో అయితే బీడీఎస్లో జాయిన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీట్ రాసుకుంటాను నేను మొయ్ మళ్ళీ ఎంబీఎస్లో జాయిన్ అవుతానంటే ఇరవై లక్షల రూపాయలు పెనాల్టీ పే చేయాలి తెలంగాణలో అదే ఆంధ్రప్రదేశ్లోనైతేనేమో త్రీ ల్యాక్స్ రూపీస్ అనే పెనాల్టీ పే చేయాలి మరి కమింగ్ టు ఆయిష్ చూస్తే కేవలం వన్ ల్యాక్ రూపీస్ అంటే బీఏఎంఎస్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నీట్ రాసినా కూడా మీకు మంచి స్కోర్ వచ్చి ఎంబీబీఎస్లోకి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు వన్ ల్యాక్ రూపీస్ పెనాల్టీ కట్టి ఎంబీబీఎస్లోకి వెళ్ళొచ్చు కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం చేశారంటే ఎంబీబీఎస్ ఓకేనా బిఏఎంఎస్ ఓకేనా బిహెచ్ఎంఎస్ అండ్ బీడీఎస్ సో ఈ విధంగా చూస్ చేసుకుంటా ఉన్నారు అండ్ లైవ్ చూద్దాం లైవ్ చూస్తే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కానీ బిఏఎంఎస్ చేసిన వాళ్ళకి కానీ బీహెచ్ఎంఎస్ చేసిన వాళ్ళకి కానీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పొజిషన్స్ అంటే ఎక్కువ ఒక దగ్గర జాబ్స్ అనేవి వస్తున్నాయి కానీ బీడీఎస్ చేసిన వాళ్ళకి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది బయట ఉంది మార్కెట్ అట్లా ఉంది కాబట్టి వాళ్ళు చూజ్ చేసుకోవట్లేదు సో మీ గోల్ ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటారు మీరు చూజ్ చేసుకోండి సో ఇక మధ్యలో ఉన్న కేసు వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే చాలా వరకు కట్ ఆఫ్ చూసి ఉంటారు చాలా ఫాలో అవుతారు వీళ్ళకున్న క్వశ్చన్ ఏ మార్కేంటంటే వీళ్ళకి ఎంబీబీఎస్ వస్తుందా తెలియదు రాదా తెలియదు వస్తే ఎంత దూరం వెయిట్ చేయాలి రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అనే పాయింట్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్నారు సో వీళ్ళ కోసం ఏంటి అంటే నేను ఇస్తున్న సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీకు ఎంబీబీఎస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనే ఒక క్లారిటీ మీకున్న కొంచెం అటు ఇటుగా ఉంది వస్తుందో రాదో అనిపించిన బెటర్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతారా లేకపోతే లాంగ్ టర్మ్లోకి వెళ్తారా అనేది చూసుకోండి ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ కావాలి ఇంకా వేరే కోర్సుతో మేము కంపా మేము కాంప్రమైజ్ అవ్వము మేము బార్డర్ స్కోర్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఎవరైతే ఉన్నారో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి ఓకేనా మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి విషయాలు కావాలనుకున్నా మన ఛానల్లో ఉంటాయి లేదు అంటే మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే వెళ్ళి లాంగ్ టర్మ్లో జాయిన్ అయిపోండి లాంగ్ టర్మ్లో కానీ లేకపోతే ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేయండి సో ఏమవుతుందంటే మనకు దాదాపుగా త్రీ మంత్స్ ఉంటుందండి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ అంటే లాస్ట్ రౌండ్ అయ్యేసరికి మొత్తం అన్ని రౌండ్స్ అయ్యేసరికి త్రీ మంత్స్ ఉంటుంది సో ఈ త్రీ మంత్స్ మీరే ప్రత్యక్షంగా ఉండి మీరు పార్టిసిపేట్ చేసి లాస్ట్ వరకు సీట్ రాకపోవడం వల్ల సో డిసప్పాయింట్ అవ్వడం కన్నా ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి పెళ్ళి జాయిన్ అయితే ఒక థర్టీ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు అవుతుంది మీరు చెప్పడం బాగానే ఉంది మీకు థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ విలువ లేదు కావచ్చు అనుకోకండి నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే ఉన్నాను కాకపోతే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ మంత్స్ మీరు ఇంట్లో కూర్చొని చదువుకుంటే నేను వెల్కమ్ చేస్తాను లేదండి మాకు అట్లా లేదు మేము కౌన్సిలింగ్ మేము లాంగ్ టర్మ్లో జాయిన్ చేయాలనుకుంటామంటే ఇమీడియటే జాయిన్ చేయండి మీ పేరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ చదువుకుంటూ ఉంటుంటారు ఒకవేళ మీకు సీట్ వస్తే మీ పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తారు లేదు అంటే మీరు అదే లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవ్వచ్చు ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మీకు ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వేస్ట్ అవుతాయి కావచ్చు కానీ ఈ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కాదు ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టినా కూడా మీరు ఈ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ టైంని వెనక్కి రమ్మంటే ప్రపంచంలో ఎవడు టైం తీసుకొచ్చేవాడు ఇప్పటివరకు వాడిని కనిపెట్టలేదు కనిపెట్టలేదు కాబట్టి ఈ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెద్ద మ్యాటర్ కాదనుకోండి ఓకేనా సో టైంని వేస్ట్ చేయకండి మనీ అనేది ఈ టైం కాకపోతే అనేది సంపాదించవచ్చు రేపు కాకపోతే ఎల్లుండి సంపాదించవచ్చు కాకపోతే టైం అనేది మళ్ళీ రాదు సో నా సజెషన్ ఏంటంటే మీరు కాంప్రమైజ్ అవ్వరు వేరే కోర్సుతో అనుకుంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో జాయిన్ అయిపోండి మీ పేరెంట్స్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు సీట్ వస్తేనే జాయిన్ అయిపోండి వచ్చి లేదు అంటే కంటిన్యూ అవ్వండి అంతేగాని మీరు కౌన్సిలింగ్లో వండుకుంటూ వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా అని చూసుకుంటే ఉన్న పుణ్యకాలం పోతే అయిపోతుంది మళ్ళీ త్రీ మంత్స్ టైం రాదు అది ప్రిపరేషన్కి వేస్ట్ అయిపోతుంది ఇది కంప్లీట్గా కౌన్సిలింగ్ సంబంధించి సో ఇక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణలో తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ క్యాట్లో ఎట్లయితే పార్టిసిపేట్ చేస్తారో బీ క్యాట్లో కూడా సేమ్ రిజర్వేషన్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ రిజర్వ్ ఏ క్యాట్లో ఉంటుంది గవర్నమెంట్ కోటాలో అండ్ దాంతోపాటు బీ క్యాట్లో కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకలు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ మనకు మేనేజ్మెంట్ కోటాలో కూడా ఉంటుంది సో ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు వేరే స్టేట్లలో మీరు పార్టిసిపేట్ చేయవచ్చా మన రెండు తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఒకవేళ వేరే స్టేట్లలో గవర్నమెంట్ కోటా తీసుకోవాలి సీట్ అంటే ఉన్న ఏకైక పాసిబిలిటీ ఏఐక్యూ ఆల్ ఇండియా కోట ఓకేనా ఈ ఆల్ ఇండియా కోటలో తప్పించి మిగతా ఏ ప్రాసెస్లో కూడా మీరు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కానీ ఇంకెక్కడో కానీ కేరళలో కానీ ఏ కేటగిరీ సీట్లు ఓకేనా గవర్నమెంట్ కాలేజ్ సీట్లు అండ్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ ఇవి తీసుకోవడానికి మీకు ఎట్టి పరిస్థితి జీరో పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే ఓకేనా అంటే అసలు ఛాన్సే లేదు మరి ఏం ఛాన్స్ ఉంది అంటే మేనేజ్మెంట్ కోటాకి అర్హులవుతారు ఈ మేనేజ్మెంట్ కోటాకి అర్హులు ఓపెన్ స్టేట్స్ క్లోజ్డ్ స్టేట్స్ అంటారు ఓకేనా ఓపెన్ స్టేట్స్ క్లోజ్డ్ స్టేట్స్ అంటారు రెండు వేల ఇరవై రెండు వరకు మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కంప్లీట్గా ఓపెన్ స్టేట్స్ అండి కంప్లీట్గా ఓపెన్ స్టేట్ అవ్వడం వల్ల మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో బీ కట్ ఆఫ్ అనేది ఫోర్ టెన్ ఉంది అంటే హయ్యెస్ట్ కట్ ఆఫ్ అని చెప్పొచ్చు సో ఇక్కడ నుంచి పేరెంట్స్ ఫైట్ చేసి మన స్టేట్స్ని రెండు స్టేట్స్ని కూడా పార్షియల్లీ క్లోజ్ చేసేసారు అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అయ్యే విధంగా మేనేజ్మెంట్ కోటాలో కూడా పర్మిషన్ అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా కూడా మీరు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ సో ఇంకా ఇతర రాష్ట్రాలలో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే సో వాటిలలో మేనేజ్మెంట్ కోట మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో అలా మనకు కొన్ని కాలేజీలు మాత్రమే ఎట్లా ఉన్నాయంటే ఓపెన్ అయ్యి ఉన్నాయి మిగతా కాలేజ్ మహారాష్ట్ర అని కాలేజ్ ఉంది సో అందులో మనం పార్టిసిపేట్ చేయడానికి అర్హులేమే కాదు ఏ క్యాట్ లేదు బీ క్యాట్ లేదు అసలు మేనేజ్మెంట్ కోట లేదు కంప్లీట్గా క్లోజ్డ్ స్టేట్ అది అంటే ఆ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ సీట్స్ మాత్రమే ఆల్ ఇండియా కోటలో ఉంటాయి మీరు ఒకవేళ మహారాష్ట్రలోకి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా కోటా నుంచి తప్పించి మళ్ళీ ఇంకొక ఆప్షన్ లేదు సో తమిళనాడులోకి వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు కేరళలోకి వెళ్ళాలంటే వెళ్ళచ్చు కర్ణాటకలోకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అది కూడా మేనేజ్మెంట్ కోటా నుంచి వెళ్ళాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి మీరు ఏ క్యాట్లో అనుకుంటున్నారా బీక్యాట్లో అనుకుంటున్నారా బీఏఎంఎస్ అనుకుంటున్నారా బీహెచ్ఎంఎస్ అనుకుంటున్నారా బీడిఎస్ అనుకుంటున్నారా లేకపోతే లాంగ్ టర్మ్ అనుకుంటున్నారా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారా మీరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తూ మీకు ఎలాంటి ఇలాంటి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే విజన్ అప్డేట్లు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కోసం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ అనే నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా విన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో